హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు నేను మిల్లెట్ సేమియా పాయసం ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది హెల్దియర్ వర్షన్ ఆఫ్ పాయసం అనుకోండి. ఫస్ట్ మనం ఒక గిన్నెలోకి మిల్క్ పోసుకుని బాయిల్ చేసుకోవాలి. నేను కౌ మిల్క్ యూస్ చేస్తున్నాను, మీరు వేరే ఏదైనా మిల్క్ యూస్ చేసుకోవచ్చు. లిటిల్ మిల్లెట్ వర్మిసెల్లి తీసుకున్నాను, ఇది ఒక 1 కప్. ఒక ప్యాన్లో వేసుకుని 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. జస్ట్ అవి వెట్ అయితే చాలన్నమాట. వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1-3 మినిట్స్ సరిపోతుంది. మిల్లెట్స్ అనేవి మనం డైలీ పార్ట్ ఆఫ్ లైఫ్లో యూస్ చేసుకుంటే కనుక ఏదో ఒక రకంగా చాలా మంచిదండి హెల్త్కి. ఇప్పుడు అందరూ చాలా వరకు యూస్ చేస్తున్నారు. మనం ఇలా స్వీట్స్లో వాటిల్లో కూడా మిల్లెట్స్ని యూస్ చేసుకుంటే అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి, అవి ఎక్కువ స్పైక్ అవ్వకుండా, మిల్లెట్స్ అనేవి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి. రైస్ ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్కి క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సేమియా కుక్ అయిపోయింది, మనం మిల్క్ బాయిల్ అయిపోయినాయి కదా, ఈ మిల్క్ని తీసుకువెళ్ళి అందులో వేసేసుకుని 1-2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మిల్లెట్స్ కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. జస్ట్ 1-2 మినిట్స్ ఒక పొంగరాన్ని ఇస్తే సరిపోతుంది. పొంగొచ్చింది కదా. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుని, నేను ఇప్పుడు జాగరీ యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ జాగరీ సరిపోతుంది. నేను షుగర్కి బదులు జాగరీ యూస్ చేస్తున్నాను. మీరు షుగరే కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు, కానీ మనం షుగర్ని ఎంతవరకు, వైట్ షుగర్ని అవాయిడ్ చేస్తే అంత మంచి. జాగరీతో చేసినా కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. కంపారిటివ్లీ మనం అలవాటు చేసుకుంటే జాగరీ అనేది షుగర్ కన్నా టేస్టియర్గా ఉంటుంది. దీనిలో ఐరన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంచిదన్నమాట. ఇప్పుడు 1 చిన్న ప్యాన్లో 1 స్పూన్ ఘీ తీసుకుని అందులోకి మనం ఇప్పుడు నట్స్ యాడ్ చేసుకుని రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ క్యాష్యూ, రైజిన్స్, ఆల్మండ్స్ తీసుకుంటున్నాను. ఇవి మనం కొంచెం ఎలాచీ కూడా వేసుకుని రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా ఎలాచీ వేస్తున్నాను, మీరు ఎలాచీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు రోస్ట్ చేసేసుకుని మనం ఇందాక రెడీ చేసుకున్న మిల్లెట్ పాయసంలోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు మిల్లెట్ పాయసం చేయడానికి. కుక్ అవ్వడానికి కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది. సో మనం ఇప్పుడు ఈ నట్స్ అన్నీ అందులో వేసేసుకుని కొంచెం మిల్క్ పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం వేసిన తర్వాత, మిల్క్ వేసిన తర్వాత కొంచెం అది థిక్ అయిపోయింది కదా, కాసేపటికి కొంచెం మిల్క్ పోసుకుంటే మళ్ళీ అది మనం తినే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అంతే అండి, ఇది చాలా సింపుల్, ఎక్కువ టైం పట్టదు, చాలా హెల్దీ, గిల్ట్ ఫ్రీ అనుకోండి. ఎక్కువ భయపడకుండా ఎంజాయ్ చేస్తూ తినచ్చు అన్నమాట. ఇలా మిల్క్ పోసి మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటే మిల్లెట్ పాయసం విత్ జాగరీ రెడీ అయిపోయింది. నేను ఇది వినాయకుడికి 2వ రోజు ప్రసాదంగా తయారు చేశానండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాహిస్ హెల్దీ కిచెన్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.